उम्मडि करीमनगर जिल्लालोनी कमलम पार्टीलोनी सीनियर नेतलंता राष्ट्र जातीय स्थाई वारे कानी वारिलो वारिकी पोसगदु असलु ओकरंटे ओकरिकी ये मात्रं गिट्टदु जिल्लालो सेकंड क्याडर यदगदु मूडु नालुगु सेग्मेंट्लु तप्पिते मिगिलिन चोट्ल अभ्यर्थुले कनिपिंचरु అభ్యర్థులమని చెప్పుకునే వారు ఎప్పుడూ జనంలో కనిపించరు. ఈ పరిస్థితుల్లో అధికారంలో ఉన్న గులాబీ పార్టీని దూసుకు వస్తున్న హస్తం పార్టీని కాషాయసేన డీ కొట్టగలదా? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దశా దిశలేని కాషాయ పార్టీ వ్యవహారం చూద్దాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తాజా మాజీ అధ్యక్షుడు ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మరో మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సహా పలువురు హేమాహేమిలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కమలం పార్టీకి అండగా ఉన్నారు. ఇంతమంది ముఖ్య నేతల అండతో కొండంత బలాన్ని సంపాదించుకోవాల్సిన జిల్లాని కమలం పార్టీ దశా దిశ లేకుండా పోయిందన్నది ఇప్పుడు టాక్. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా రేపో మాపో అభ్యర్థులను ప్రకటించడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ రెండు పార్టీలకు ప్రచారంలో ఉన్న అభ్యర్థుల జాబితాలో చాలా మంది ఇప్పటికే జనంలో యాక్టివ్ గా ఉంటున్నారు. బీజేపీ పరిస్థితి మాత్రం అలా లేదు. గతంలో 2-3 సార్లు డిపాజిట్లు కోల్పోయి పనికిరారనుకున్న నేతలే మళ్లీ మళ్లీ తెరపైకొస్తున్నారు. వారే టికెట్ల కోసం పోటీ పడతారు. అసలే ఈగో ప్రాబ్లమ్స్తో ఒకరంటే ఒకరికి గిట్టని ముఖ్య నేతల మధ్య వారు కొనసాగుతోంది. టికెట్ల పంచాయతీతో వారి మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. కరీంనగర్లో బండి సంజయ్, హుజూరాబాద్లో ఈటల రాజేందర్, రామగుండంలో సోమారపు సత్యనారాయణ మినహాయిస్తే ఇతర సెగ్మెంట్లలో గెలుపుపై ధీమాతో బరిలో గిరిగేసే నేతలే కరువయ్యారు. దీనికితోడు నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీ పుట్టిముంచడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ దిద్దుబాటు చర్యలు కనిపించడం లేదని కేడర్ చెబుతోంది. అభ్యర్థులు ఉన్నారని అనుకుంటోన్న సెగ్మెంట్లు కాకుండా మిగిలిన స్థానాల సంగతి పరిశీలిస్తే మాజీ ఎంపీ వివేక్ బరిలో ఉంటారో లేదో తెలియదు. ఆయన చెన్నూరు టికెట్ అడుగుతున్నారని ప్రచారం జరుగుతున్నా మరోవైపు కాంగ్రెస్ బాట పడతారనే టాక్ నడుస్తోంది. పెద్దపల్లిలో గతంలో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డితో పాటు కీలక నేతలైన ప్రదీప్ రావు, ఇక్కడ అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ అనే ప్రచారం జరుగుతోంది. మంతనిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ అనే ప్రచారం ఉండగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమారుడు సునీల్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇక జగిత్యాలలోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పేర్లే తప్ప బీజేపీకి మూడో స్థానంలో ఉండాల్సినంత పేరు కూడా లేదు. కోరట్ల సంగతి అంతే. హుస్నాబాద్లో ఆశావహుల సంఖ్య ఎక్కువ, హోంవర్క్ తక్కువ. సిరిసిల్ల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక రాజన్న క్షేత్రం వేములవాడలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాసరావుతో పాటు కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, ఎర్ర మహేష్ వంటి వారు టికెట్లు ఆశిస్తుండటంతో పాటు టికెట్ దక్కని నేతలు ఖచ్చితంగా రెబల్స్గా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. చొప్పదండి బీజేపీలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ పేరు వినిపిస్తున్నా నియోజకవర్గంలో ఆమె పేరు ప్రచారంలోనే లేదు. ఇక మానకొండూరు నియోజకవర్గాన్ని బీజేపీ మర్చిపోయిందనే టాక్ నడుస్తోంది. బండి సంజయ్ బరిలోకి దిగితే కరీంనగర్, ఈటల రాజేందర్ పోటీలో ఉంటే హుజూరాబాద్, రామగుండంలో సోమారపు సత్యనారాయణ తప్ప బీజేపీలో గెలుపు గుర్రాలేవి ఎక్కడా అనే ప్రశ్న ఇప్పుడు బాగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఉమ్మడి జిల్లాలోని ముఖ్య సీనియర్ నేతల్లో ఒక్కరంటే ఒక్కరికి గిట్టకపోవడమే. ఏ ఇద్దరు నేతల మధ్య సఖ్యత కనిపించడం లేదు. అందుకే జిల్లాలో బీజేపీకి ఒక దిశ అనేదే లేకుండా పోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. Please subscribe to KTV Telugu.